हेलो फ्रेंड्स अंदर की नमस्कार वेलकम बैक टू बाइकर्स बॉस तेलुगु यूट्यूब चैनल नेनु मी बाइकर्स बॉस अनी फ्रेंड्स ई रोज़ वीडियो वच्चेसी ऑल न्यू 2022 मारुती सुजुकी ग्रैंड वीटर अयिते लॉन्च अयिंदी नेक्सा शोरूम नुंची सो मारुती वाळ्ळैते ओक फर्दर स्टेप कि अयिते वेल्लारु इप्पुडु इंका प्रॉपर एक्सपेंसिव एसयूवी सेगमेंट के अयिते मनकु मारुती वाळ్ళైతే రీచ్ అయ్యారు ఇప్పుడు ఈ గ్రాండ్ విటారా నుంచి ముందుగా ఈ గ్రాండ్ విటారా గురించి మాట్లాడాలంటే సింపుల్ గా చెప్పాలంటే ఇది కజిన్ ఆఫ్ టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ అని చెప్పొచ్చు సో రెండు కూడా సేమ్ సి ప్లాట్ఫామ్ నుంచి అయితే బిల్డ్ అయ్యాయి ఒకవేళ రేపటి దినం ఏదైనా హైరైడర్ టెస్ట్ కి వెళ్ళినా గ్లోబల్ ఎన్కాప్ కి లేదంటే గ్రాండ్ విటారా టెస్ట్ కి వెళ్ళినా కూడా రెండు కూడా సేమ్ సేఫ్టీ రేటింగ్ అయితే వస్తాయి సో ఎలాంటి మార్పులు అయితే లేదు సో ఇది సింపుల్ గా చెప్పొచ్చు ఫర్దర్ గా మాట్లాడాలంటే మారుతి సుజుకి గ్రాండ్ విటర్ యొక్క స్పెషాలిటీ హైలైట్ ఇంతగా నుంచోడడానికి కారణం ఏందంటే మైలేజ్ ఇందులో టూ వేరియంట్స్ అయితే చూడొచ్చు టూ మోడల్స్ అని చెప్పొచ్చు స్మార్ట్ హైబ్రిడ్ అండ్ కంప్లీట్ హైబ్రిడ్ చూడొచ్చు ముందుగా కంప్లీట్ హైబ్రిడ్ యొక్క మైలేజ్ అఫీషియల్ గా క్లెయిమ్ చేస్తుంది మారుతి వాళ్ళు 27.97 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ 28 కిలోమీటర్స్ అండ్ ఒకవేళ స్మార్ట్ హైబ్రిడ్ ఈ వేరియంట్ కనుక తీసుకున్నట్టు అయితేను ఇందులో మనకు 21.11 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు ఇది అఫీషియల్గా చెప్పిన ఏఆర్ఏ వాళ్ళ మైలేజ్ బట్ రియల్ వరల్డ్ ఎక్స్పెక్టేషన్స్ అరౌండ్ మనకు హైబ్రిడ్ అయితే 25 కిలోమీటర్స్ ఈజీగా రీచ్ అవుతుంది అండ్ స్మార్ట్ హైబ్రిడ్ కూడా 18-19 అయితే ఎక్కడ కూడా పోదు ఇదైతే ఈజీగా చెప్పొచ్చు సో ఈ కార్ గురించి ఇంకాస్త డీటెయిల్గా అయితే వెళ్దాం ఒకసారి మనము సో దానికన్నా ముందు ఇప్పటివరకు ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూగా చూడండి ఎందుకంటే ఇలాంటి ఎక్స్క్లూజివ్ ఫస్ట్ రివ్యూ తెలుగు వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ నుంచి అయితే ప్రాపర్ డీటెయిల్ రివ్యూస్ అయితే ఎప్పుడు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్ ఇంకా ఫర్దర్గా వెళ్ళిపోయినట్టు ముందుగా మనం ఈ ఇంజన్ గురించి మాట్లాడదాము అండ్ దాంతోపాటు వేరియంట్స్ రెండు కూడా నేను కంబైన్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ముందుగా ఇందులో టూ ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి కంప్లీట్ హైబ్రిడ్ ఇంకోటి మైల్డ్ హైబ్రిడ్ అంటే స్మార్ట్ హైబ్రిడ్ కూడా అనొచ్చు ముందుగా కంప్లీట్ హైబ్రిడ్ గురించి మాట్లాడితే కంప్లీట్ హైబ్రిడ్ వచ్చేసి మనకు పవర్ ట్రైన్స్ వచ్చేసి 115 బిహెచ్పి ఆఫ్ పవర్ అవుట్పుట్ అనేది ఉంటుంది మైలేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది మనకు ప్రైస్ కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది మనకు సో కంప్లీట్ హైబ్రిడ్లో ఏంటంటే మనకు సింక్రోని మోటార్ అనేది ఇస్తున్నారు అండ్ దాంతోపాటు రేర్ మనకు బ్యాటరీ ప్యాక్ కూడా చూడొచ్చు మనకు సో రెండు కాంబినేషన్తో మనకు కంప్లీట్ హైబ్రిడ్ టెక్నాలజీతో మనకు ఈ ఇంజన్ అనేది మనకు టయోటా అర్బన్ క్రూజర్ నుంచి తీసుకున్నారు మనకు హైరైడర్ నుంచి తీసుకున్నారు బట్ మైల్డ్ హైబ్రిడ్ మాత్రం మనకు మారుతి సుజుకి వాళ్ళ నుంచే ఉంది ముందుగా హైబ్రిడ్ గురించి మాట్లాడితే కంప్లీట్ హైబ్రిడ్లో టూ వేరియంట్స్ ఉంటాయి మనకు జెటా ప్లస్ అండ్ ఆల్ఫా ప్లస్ ఓన్లీ టూ టాప్ వేరియంట్స్లోనే ఉంటాయి ఇంకా వేరే ఏ వేరియంట్స్లో ఉండదు ఇప్పుడు ఒకసారి మనము స్మార్ట్ హైబ్రిడ్ గురించి మాట్లాడితే ఒకసారి మీకు ఇంజన్ బై చూపిస్తాను యా ఇది స్మార్ట్ హైబ్రిడ్ మనకు సో ఇది సేమ్ ఇంజన్ ఏదైతే 1.5 లీటర్ కే సిరీస్ పెట్రోల్ ఇంజన్ ఏదైతే మనం ఇంతకుముందు కార్స్లో కూడా చూసాము మారుతి కార్స్లో సేమ్ ఇంజన్ మనకు సియాజ్లో కానివ్వండి బ్రీజాలో కానివ్వండి అన్నీ కూడా సేమ్ ఉంటాయి మనకు అండ్ ఇన్సులేషన్ కూడా ఉంది మనకు ఇందులో మనకు 103 బిహెచ్పి ఆఫ్ పవర్ సో ఇందులో బ్యాటరీ ప్యాక్ అనేది చాలా చిన్నగా ఉంటుంది యా క్లోజ్ సో బిల్డ్ క్వాలిటీ విషయం మాట్లాడితే బిల్డ్ క్వాలిటీ డీసెంట్గా ఉంటుంది ఆబ్వియస్లీ మనకు బ్రీజా ఏదైతే ప్లాట్ఫామ్ నుంచి మనకు బిల్డ్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తామో సో అంతే మనకు బిల్డ్ క్వాలిటీ అనేది మనం ఇందులో కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు సో ఇంకా దీంట్లో మాట్లాడినట్టయితే మనకు మైలేజ్ అరౌండ్ 21.11 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే క్లెయిమ్ చేస్తుంది స్మార్ట్ హైబ్రిడ్ వచ్చేసి సో ఈ ఇందులో మనకు వేరియంట్స్ పరంగా మాట్లాడినట్టే సబ్ డివైడెడ్గా చూసినట్టయితే ఫోర్ వేరియంట్స్ మనకు మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ఉంటాయి ఫస్ట్ వచ్చేసి మనకు సిగ్మా డెల్టా జెటా అండ్ ఆల్ఫా ఫోర్ వేరియంట్స్ ఉంటాయి బట్ ఆటోమేటిక్ వెళ్ళే వరకు ఓన్లీ టాప్ టూ వేరియంట్స్ ఉంటాయి మనకు మనకు జెటా అండ్ అలాగే ఆల్ఫా అనేది చూడొచ్చు ఓన్లీ టూ వేరియంట్స్ ఇందులో ఇంకోటి ఏంటంటే స్మార్ట్ హైబ్రిడ్లో ఇప్పుడు మనకు మారుతి వాళ్ళు తీసింది ఆల్ వీల్ డ్రైవ్ కూడా తీసుకొచ్చారు ఆల్ వీల్ డ్రైవ్ వచ్చేసి మనకు అందులో కూడా ఓన్లీ టాప్ టూ వేరియంట్స్లోనే ఉంటాయి మనకు ఓన్లీ జెటా అండ్ ఆల్ఫా చూడొచ్చు సో ఇలా మనకు అండ్ టాప్ వేరియంట్స్లోనే మనకు సన్ రూఫ్ అనేది ఇస్తారు ఇంకా మిగతా ఏ వేరియంట్స్లో కూడా ఇవ్వరు ఇంక ఇప్పుడు మనం ఒకసారి డిజైన్స్ పరంగా వెళ్ళిపోదాము మీకు ఇప్పుడు ఒకసారి మనము ఫ్రంట్ లుక్ గురించి మాట్లాడితే సో ఓవరాల్గా ఫ్రంట్ లుక్ మనకి ఇలా అయితే కనిపిస్తూ ఉంటుంది సో ఫ్రంట్ మనకి ఇది నెక్సా గ్రిల్ అని అంటారు పియానో బ్లాక్ ఫినిష్లో అయితే ఇస్తున్నారు క్రోమ్ అరౌండ్ చూడొచ్చు బార్డర్ థిక్కిగా ఉంది మనకు అండ్ సుజుకి హ్యూజ్ లోగో విత్ ఫ్రంట్ కెమెరా ఉంది 360 డిగ్రీ కెమెరా అనేది ఇస్తున్నారు ఇందులో మనకు అండ్ ఇక్కడ మాట్లాడితే మనకు డిఆర్ఎల్స్కి అయితే చూడొచ్చు త్రీ పార్టీషన్ ఆఫ్ థిక్ డిఆర్ఎల్స్ ఉన్నాయి విత్ కన్వర్టర్ టర్న్ ఇండికేటర్గా చూడొచ్చు ఈ మూడు కూడా ఇండికేటర్ కానీ ఆఫ్ చేసిన అయితే రన్నింగ్ డిఆర్ఎల్స్గా అయితే ఇలా త్రీ పార్టీషన్గా అయితే చూడొచ్చు సో ఇలా మనకు త్రీ పార్టీషన్ ఫ్రంట్ అయితే ఉన్నాయి ఇవి అంత ప్రాపర్గా బార్డర్ థిక్కర్గా అయితే అనిపించట్లేదు బ్రైటర్గా అనిపించట్లేదు బట్ ఫ్రంట్ నుంచి మనం చూసినట్టయితేనో ఇలా మనకు డిఆర్ఎల్స్ అయితే కనిపిస్తుంటాయి ఒకసారి క్లోజ్ వెళ్ళినట్టయితేనో త్రీ పార్టీషన్ విత్ స్మోక్డ్ అనేది చూడొచ్చు మనకు అండ్ ట్రీట్మెంట్ కూడా మనకి ఇలా అప్రైట్గా అయితే వచ్చాయి మనకు ఈ డిఆర్ఎల్స్ అనేవి అండ్ మనకు హెడ్ లైట్స్ వచ్చేసి సింగిల్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అనేవి ఇస్తున్నారు ఇందులోనే హై బీమ్ ఉంటుంది అండ్ ఈ ప్లాస్టిక్ ఫినిష్ అనేది కొంచెం ఆక్వర్డ్గా అనిపిస్తుంది నాకు ఈ కార్ పైన చూసినట్టయితే కొంచెం క్రోమ్ అరౌండ్ ఫినిష్ చేస్తుంటే బాగుండే అండ్ సిల్వర్ స్కిట్ ప్లేట్స్ కామన్గా చూడొచ్చు విత్ నంబర్ ప్లేట్ పొజిషన్ అనేది చూడొచ్చు ఓవరాల్ ఫ్రంట్ లుక్
ఓకే ఎస్యూవీ లుక్ లాగానే అనిపిస్తుంది బట్ నాకు ఒక డిసప్పాయింట్ ఏంటంటే హైట్ అనేది తక్కువగా ఉంది వెహికల్కి సంబంధించి చెప్తాను మీకు. సో ఓవరాల్ ఫ్రంట్ లుక్ అయితే ఇలా కనిపిస్తుంటుంది మనకు. ఒకసారి మనం సైడ్ వెళ్ళిపోయినట్టయితే మనకు సో ఇక్కడ మనకు అలాయ్ వీల్స్ అనేవి చూడొచ్చు మనకు. సో డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ అనేవి ఇస్తున్నారు. ఇందులో మనకు 17 inches అలాయ్ వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. R17 inches అలాయ్ వీల్స్ ఉన్నాయి. 215, 60, R17 inches. బట్ ఈ అలాయ్ వీల్స్ నాకు టయోటా అర్బన్ క్రూజర్లోనే కొంచెం స్టైలిష్గా అనిపిస్తున్నాయి దీంతో కంపేర్ చేసుకున్నట్టు అయితేను. 4 disc brakes అనేవి ఆఫర్ చేస్తున్నారు ఈ వెహికల్ పైన మనకు. మ్యాక్ పర్సన్ ఫ్రంట్ సస్పెన్షన్ విత్ వీల్ ఆర్చెస్ అండ్ బాడీ క్లాడింగ్స్ అనేవి ఉన్నాయి. సిల్వర్ స్కిట్ ప్లేట్స్ మనకు సైడ్కి అయితే ప్రొవైడబుల్ చేయట్లేరు. ఇంకా డైమెన్షన్స్ పరంగా మాట్లాడినట్టయితే ఈ వెహికల్ వచ్చేసి మనకు 4.35 meters ఆఫ్ మనకు లెంత్ అనేది ఉంటుంది అండ్ 1.8 meters ఆఫ్ బ్రెత్ ఉంది మనకు అండ్ 1.6 meters ఆఫ్ హైట్ ఉంది మనకు. 210 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఈ కార్ పైన మనకు. సో హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అంటే ఆల్మోస్ట్ ఒక నెక్సా కార్లో ఉన్నంత గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చూడొచ్చు. సో ఇప్పుడు ఒక పర్సన్ దిగారు మీరు చూడొచ్చు గ్రౌండ్ క్లియరెన్స్ ఎలా ఉందో. అండ్ 2.6 meters ఆఫ్ వీల్ బేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఇందులో మనకు. అండ్ 5.4 meters ఆఫ్ టర్నింగ్ రేడియస్ అనేది ఉంది. 45 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది ఇందులో మనకు. 4 disc brakes ఉన్నాయి మనకు చూసినట్టయితేను. అండ్ ఇంకా డిజైన్స్ పరంగా మాట్లాడినట్టయితేను ఇక్కడ సీ గ్లాస్ ఏరియా చూడొచ్చు. సో బ్రీజా కంటే కూడా కొంచెం లెంత్లో ఎక్కువగా ఉంది బట్ హైట్ అనేది నాకు అంత కాంప్రమైజ్ అవ్వట్లేదు, కొంచెం తక్కువగా అనిపిస్తుంది. విత్ ఇక్కడ సిల్వర్ ఫినిష్ అనేది చూడొచ్చు. ఓన్లీ ఒక స్మాల్ పీస్ ఆఫ్ సిల్వర్ ఫినిష్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి మీకు ఓవరాల్గా సైడ్ లుక్ చూపించినట్టయితేను క్రోమ్ ఫినిష్ అరౌండ్ ద విండోస్ చూడొచ్చు మనకు. అండ్ విండో ఏరియా అనేది గ్లాస్ ఏరియా డీసెంట్గా ఉంది. ఎయిరీ ఫీలింగ్ అనేది ఉంటుంది ఇంటీరియర్ నుంచి. బట్ సైడ్ నుంచి ఎలాంటి కట్స్ అండ్ క్రూజెస్ ఎక్కువగా లేవు. ఏదైతే రీసెంట్గా లాంచ్ అయిన హుండాయ్ టుక్సన్ నుంచి అలాంటి కట్స్ అండ్ క్రూజెస్ ఎక్కువగా లేవు మనకు. నీట్ ఫినిష్ అనేది ఉంది లైట్గా. ఏదైతే మనం మారుతి కార్స్లో ఎక్స్పెక్ట్ చేస్తామో అలాగే ఉంది మనకు. సో సన్ రూఫ్ చూడొచ్చు, పానరామిక్ సన్ రూఫ్ ఉంది. రూఫ్ రైల్స్ అనేవి మనకు బ్లాక్ ఫినిష్లో ఇస్తున్నారు, నాట్ ఎ ఫంక్షనల్. మనకు ఫిక్స్డ్ రూఫ్ రైల్స్గా ఉన్నాయి. షార్క్ ఫిన్ యాంటీనా కూడా చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్ ఇక ఒకసారి మనం రేర్ నుంచి లుక్స్ పరంగా మాట్లాడినైతేనో 3D LED టెయిల్ ల్యాంప్స్ అనే ఆఫర్ ఇస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు. కాకపోతే సెంటర్లో మనకు ఏదైతే బార్ లైన్ ఉంటుందో మనకు కట్ అయ్యింది. ఇక్కడ సుజుకి లోగోనే చూడొచ్చు. పియానో బ్లాక్ ఫినిష్లో ఇస్తున్నారు. గ్రాండ్ విటారా అనేది మనకు బోల్డ్ లెటర్స్లో రాశారు మనకు. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసినట్టయితే మనకు సెన్సార్స్ ఆఫర్ ఇస్తున్నారు. 4 parking sensors అండ్ పార్కింగ్ కెమెరా రేర్ కెమెరా వచ్చేసి ఇలా ఉంటుంది. సైడ్ కూడా చూపిస్తాను మీకు. అండ్ వైపర్ డిఫోగర్ విత్ స్పాయిలర్ చూడొచ్చు మీకు. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ కూడా ఇస్తున్నారు. ఓవరాల్గా రేర్ లుక్స్ అయితే కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి మనకు. అండ్ బంపర్ పైన మనకు బల్బ్స్గా అయితే చూడవచ్చు. ఇంకా మనకు ఇండికేటర్స్ అండ్ మనకు రివర్స్ లైట్ అయితే ఇంకా బల్బ్గా ఉంది. రిఫ్లెక్టర్ చూడొచ్చు. సో ఓవరాల్ రేర్ లుక్ డిజైన్ కూడా మనకు టయోటా నుంచి కంపేర్ చేసుకున్నట్టయితేను. సో టయోటా ఈజ్ డిఫరెంట్గా ఉంది మనకు డిజైన్, కొంచెం రేర్ లుక్ అండ్ అలాయ్ వీల్స్ డిజైన్ అనేది చేంజ్ అయింది. స్మార్ట్ హైబ్రిడ్ బ్యాచింగ్ అనేది చూడొచ్చు. సో ఒకవేళ కంప్లీట్ హైబ్రిడ్ ఫుల్ హైబ్రిడ్ తీసుకుంటే ఇక్కడ ఫుల్ హైబ్రిడ్ అనేది రాస్తారు. ఈ స్మార్ట్ హైబ్రిడ్ అయితే మనం నార్మల్గా సుజుకి కార్స్లో ఎక్కువగా చూస్తుంటాము. ఒకసారి బూట్ స్పేస్ చూసినట్టయితేను సో ఇందులో మనకు 310 liters ఆఫ్ బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఒకవేళ కంప్లీట్ హైబ్రిడ్ తీసుకున్నైతేనే 260 liters ఆఫ్ బూట్ స్పేస్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మనకు బ్యాటరీ ప్యాక్ వస్తుంది కాబట్టి మనకు బూట్ స్పేస్ అనేది తగ్గుతుంది. 60-40 స్ప్లిటెడ్ సీట్ చూడొచ్చు. విత్ లైట్ కూడా ఉంది మనకు బూట్లో. అండ్ ఇంకా స్పేర్ వీల్ విషయం మాట్లాడితే కంప్లీట్ ఫుల్ సైజ్ ఆఫ్ స్పేర్ వీల్ ఇస్తున్నారు. 215, 50, R17 స్పేర్ వీల్ అనేది చూడొచ్చు. కాకపోతే సెక్షన్ కొద్దిగా తగ్గింది. కాకపోతే అలాయ్ వీల్ ఇయర్ మనకు మారుతి కార్స్ అండ్ హుండాయ్ కార్స్ ఎప్పుడు కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే. అండ్ లైట్ చూడొచ్చు మీరు ఇక్కడ. అండ్ 12-watt ఛార్జింగ్ సాకెట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. విత్ ఇక్కడ స్పేస్ ఉంది, 2 sides స్పేస్ ఉంది మనకు టూల్ కిట్ పెట్టుకోవడానికి. 60-40 స్ప్లిటెడ్ సీట్స్ ఫోల్డ్ చేసుకోవచ్చు. అండ్ పార్సెల్ షేడ్ చూడొచ్చు మనకు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకు హార్డర్ ప్లాస్టిక్స్ అనేవి ఇస్తున్నారు. ఓవరాల్గా మనకు రేర్ లుక్ అయితే ఇలా కనిపిస్తుంటుంది. ఒకసారి మనం ఇంటీరియర్ వెళ్ళిపోయి ఇంటీరియర్లో ఎలా అయితే చేంజెస్ ఉన్నాయో అవన్నీ కూడా చూద్దాము. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మనము రేర్ ఇంటీరియర్ యొక్క కంఫర్ట్ ఎలా ఉంటుందని చూద్దాము. సో క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అనేవి లేవు మనకు. బాడీ కలర్ చూడొచ్చు టాప్ వేరియంట్లో కూడాను. యా ఇంటీరియర్ అయితే ఇలా కనిపిస్తుంది మనకు. బ్రౌన్ అండ్ బ్లాక్ ఫినిష్లో మనకు ఇంటీరియర్ అనేది ఉంటుంది. సో డోర్ పైన చూసినట్టయితే మనకు బ్రీజర్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. బ్రీజర్లో ఏంటంటే మనకు ఇలా లెదర్ ఫినిష్ అనేది ఇవ్వలేరు మనకు. ఇది లగ్జరీ టచ్గా ఉంది. పియానో బ్లాక్ ఫినిష్ చూడొచ్చు. పవర్ విండో, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, సిల్వర్ ఫినిష్, స్టిచ్చింగ్స్ కూడా చాలా నీట్ ఫినిష్ అండ్ ప్రీమియం SUV అని ఓకే అన్నారు మనకు. సో ఒక ప్రాపర్ నేమ్ అనేది ఇస్తారు మనకు. సో ఇక్కడ చూడొచ్చు మీరు, మంచి లెదర్ ఫినిష్ అనేది ఇస్తున్నారు. హోల్డర్ దగ్గర, కప్ హోల్డర్స్ దగ్గర మనకు బాటిల్ హోల్డర్స్ అండ్ మ్యాగజిన్ విత్ స్పీకర్స్ అనేవి చూడొచ్చు. సీట్స్ మనకి ఇలా కనిపిస్తుంటాయి సీట్స్ చూసినట్టయితేను. సో స్పేషియస్గా ఉంది మనకి ఇంటీరియర్ చూసాను. సో ఒకసారి మనం ఇంటీరియర్లో కూర్చొని కంఫర్ట్ ఎలా ఉందనే చూద్దాము. ఇంటీరియర్ కూర్చున్న తర్వాత కంఫర్ట్ అనేది చాలా స్పేషియస్గా ఉంది మనకు. ప్రీమియం SUV కిందకి వస్తుంది మనకు కంఫర్ట్ చూసినట్టయితేను. సో లెగ్ రూమ్ చూడొచ్చు మీరు. ఇప్పుడు డీసెంట్గా పుష్ బ్యాక్ చేశాను. సో డీసెంట్ లెగ్ రూమ్ అనేది ఉంది మనకు. స్కూప్ డౌట్ సీట్స్, మ్యాగజిన్ హోల్డర్స్ అనేవి ఉన్నాయి. ఏసీ వెంట్స్ ఇస్తున్నారు మనకు, 2 AC vents విత్ కంట్రోలర్. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు
టూ టైప్స్ సాకెట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. హంప్ అనేది లైట్గా వచ్చింది, ఎందుకంటే ఆల్ వీల్ డ్రైవ్ వెహికల్ కూడా ఉంది కాబట్టి ఇందులో హంప్ అనేది లైట్గా వస్తుంది. సీట్స్ కుషనింగ్ చాలా బాగుంది, షోల్డర్ రూమ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది, హెడ్ రూమ్ కూడా సరిపోతుంది. 6 feet వాళ్ళకు కూడా డీసెంట్గా ఉంటుంది. మనకు హెడ్ రూమ్ గురించి మాట్లాడేదైతేను షోల్డర్ రూమ్ కూడా అంతా బాగుంది. ఇందులో ఏంటంటే మనకు రీసెంట్గా లాంచ్ అయిన వెన్యూ లాగా మనకు 2 steps అనేవి చూడొచ్చు. మనకు సీట్ ఫోల్డింగ్ అనేది రిక్లైన్ యాంగిల్, సో ఇది ఒక స్టెప్ చూడొచ్చు మనకు. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు, సో ఇలా మనకు కంఫర్టబుల్గా 2 steps అనేవి ఇప్పుడు మారుతి గ్రాండ్ విటారాలు కూడా ఉన్నాయి. 3 adjustable హెడ్ రెస్ట్తో పాటు మనకు ఆమ్రెస్ట్లో కప్ హోల్డర్స్ అనేవి చూడొచ్చు. సో ఓవరాల్ ఇంటీరియర్ స్పేస్ విత్ ఐసోఫిక్స్ చైల్ సీట్స్ అనేవి ఉన్నాయి. 3 proper సీట్ బెల్ట్స్, పానరామిక్ సన్రూఫ్ ఉంది. కాకపోతే పానరామిక్ సన్రూఫ్ అనేది మనకు అంత హ్యూజ్గా లేదు. ఏదైతే క్రీటాలో చూసామో మనము అంత హ్యూజ్ పానరామిక్ సన్రూఫ్ లేదు. డీసెంట్గా ఉంది మనకు ఇక్కడ వరకు అయితే వస్తుంది. సో ఓపెనింగ్ మాత్రం చాలా ఎక్కువగా అవుతుంది, నార్మల్ సన్రూఫ్ కంటే కూడా ఎక్కువగా అవుతుంది మనకు సన్రూఫ్ అనేది. సో ఇది ఓవరాల్గా రేర్ లుక్ యొక్క సీట్స్ కంఫర్ట్ అనేది. వన్స్ ఒకసారి మీకు ఫ్రంట్ వెళ్ళి ఫ్రంట్ ఉన్న ఫీచర్స్ ఏంటనేది కూడా కవర్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మనము ఫ్రంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి ఒకసారి కవర్ చేద్దాం క్విక్లీగా. డ్రైవర్ సీట్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనకు సేమ్ లెదర్ ర్యాప్ అనేది చూడొచ్చు మనకు. సో ఇక్కడ మనకు క్రోమ్ డోర్ హ్యాండిల్, సిల్వర్ ఫినిష్ అండ్ లాక్ అండ్ అన్లాక్ ఇక్కడ చూడొచ్చు. చైల్ సేఫ్టీ లాక్, 4 power windows, బట్ డ్రైవర్ వాళ్ళకి ఒకటే ఆటో ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఆర్వీఎం అండ్ క్లోజింగ్ చూడొచ్చు మనకు మిర్రర్ అనేది. అండ్ పాకెట్స్ అండ్ అంతా కూడా సేమ్ ఉన్నాయి. స్టాండర్డ్ స్పీకర్స్ అనేవి ఇస్తున్నారు మనకు. హైట్ అడ్జస్టబుల్ సీట్ ఉంది మనకు, కాకపోతే ఇంకా ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్స్ అనేవి మనకు ఈ వేరియంట్లో అండ్ ఈ మోడల్లో కూడా ఇంకా మారుతి వాళ్ళు తీసుకురాలేరు. చాలా డిలే అనేవి ఉన్నాయి. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి 3 pedals ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకు ఇంజన్ స్టార్ట్ స్టాప్ అనేది చూడొచ్చు. ఇది 360 degree కెమెరా వ్యూ. ఇందులో మనకి ఇంకా టాప్ వేరియంట్ వెళ్ళినట్టయితేనే హెడ్ అప్ డిస్ప్లే కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఒకసారి మనము డ్రైవర్ సీట్లో కూర్చున్నట్టయితేను, సో ఇలా మనకు డాష్బోర్డ్ అనేది కనిపిస్తుంటుంది. ఓవరాల్గా బ్రౌన్ బ్లాక్ అండ్ సిల్వర్ ఫినిష్లో మనకు 3 layer ఆఫ్ కలర్ ట్రీట్మెంట్ అనేది డాష్బోర్డ్ ఉంది. మెయిన్లీ మనకి ఇది 9-inch స్క్రీన్ అనేది చూడొచ్చు. ఇది సేమ్ యాజ్ స్క్రీన్ మనం ఈ రీసెంట్గా లాంచ్ అయిన బ్రీజాలో చూసాము అండ్ అంతకుముందు బెలినోలో కూడా ఫేస్ లిఫ్ట్లో చూసాము. కాకపోతే ఇది ఏంటంటే మనకు స్మార్ట్ ప్లే ప్రో కనెక్టివిటీ ప్లస్ అడ్వాన్స్ నెక్స్ట్ జనరేషన్ సుజుకి ఫీచర్స్ ఉన్నాయి. 40+ కనెక్టెడ్ కార్టెక్ ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు మనకు ఈ స్క్రీన్లో. ప్లస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వైర్లెస్గా అయితే ఉన్నాయి మనకు ఇందులో చూసుకున్నట్టయితేను. సో ఇక్కడ చూడొచ్చు మీరు స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ ఎలా వర్క్ అవుతుందో మనకి ఇందులో కూడా చూపిస్తుంది. టైమ్ అండ్ ఇదంతా కూడా చూడొచ్చు మనకు. సెట్టింగ్స్, సో ఇవన్నీ నార్మల్గా ఏదైతే మనం అన్ని మారుతి కార్స్లో చూస్తామో అలా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది చూడొచ్చు. సో ఇది మనకు సెంటర్లో మనకు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ ట్యాక్ అండ్ స్పీడో, ఇంకా మనకు అనలాగ్నలే ఉన్నాయి. సో కంప్లీట్ ఫుల్లీ డిజిటల్ అయితే లేదు మనకు. అండ్ మాల్ ఫంక్షనింగ్ ఇండికేషన్స్ అన్నీ కూడా చూపిస్తున్నాయి. ఒకసారి మీకు బ్రౌజ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ నుంచి మనం బ్రౌజ్ చేసి చూడాలి యావరేజ్ అండ్ కిలోమీటర్స్, డ్రైవింగ్ టైమ్. సో టోటల్ ఇదంతా కూడా చూడొచ్చు. క్లాక్ అండ్ మోషన్ ఫ్రంట్, టార్క్ అండ్ పవర్. సో సేమ్ స్క్రీన్ యాజ్ ఫ్రమ్ అన్ని మారుతి కార్స్ లాగానే మనకు ఇందులో కూడా కనిపిస్తుంటాయి. స్టీరింగ్ వీల్ లెదర్ ర్యాప్ స్టీరింగ్ అనేది ఇస్తున్నారు. క్రూజ్ కంట్రోల్ ఉంది మనకు. అండ్ ఇందులో మనకు టాప్ వేరియంట్ వెళ్తే వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ఇస్తారు మనకు ఇక్కడ చూడొచ్చు. ఇందులో మిస్ అయింది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది మనకు. పియానో బ్లాక్ ఫినిష్ అనేది చూడొచ్చు. హెజల్నట్ స్విచ్ అనేది మనకు సెంటర్లో ఇలా ఇస్తున్నారు. అండ్ స్విచెస్ క్వాలిటీ బెటర్ ఉన్నాయి. ట్రాక్షన్ కంట్రోల్, ఆటో స్టార్ట్ స్టాప్ అనేది చూడొచ్చు. 12-volt ఛార్జింగ్ సాకెట్తో పాటు USB పోర్ట్ అనేది మనకి ఇక్కడ ఇస్తున్నారు. సో గేర్ లివర్ కూడా మనకు సేమ్ యాజ్ ఈ రీసెంట్గా లాంచిన బ్రీజా నుంచి అదే డిజైన్ చూడొచ్చు. అండ్ కాకపోతే ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ అనేది ప్రీమియంగా ఉంది మనకు. సో ఫ్యాబ్రిక్ ఫినిష్ అలా అయితే లేవు మనకు సీట్స్ అనేవి. మొత్తం కూడా లగ్జరీ ఇంటీరియర్ సీట్స్ కవర్స్ అన్ని కూడా చూడొచ్చు. సో ఇందులో ఏంటంటే మనకు ప్రాపర్ స్పోర్ట్స్ సీట్స్ లాగా అనిపిస్తున్నాయి. కుషనింగ్ అనేది చాలా బాగుంది, హోల్డర్ కూడా చాలా బాగుంది ఇది మనకు. అండ్ డీసెంట్గా ఫోమ్ సైడ్ అనేది ఉంది, చాలా బాగుంటుంది కంఫర్ట్ వైజ్గా. అండ్ అడ్జస్టబుల్ మనకు సీట్ బెల్ట్ చూడొచ్చు. ఇక్కడ మనకు వ్యానిటరీ మిర్రర్ ఇస్తున్నారు మనకు విత్ లైట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా మనకు వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఆటో డిమింగ్ ఇన్స్టాల్ అనేది ఉంది మనకు. 360 degree కెమెరా, హెడ్అప్ డిస్ప్లే అనేది మనకు కామన్గా అయితే ఇస్తారు. అండ్ క్రూజ్ కంట్రోల్ ఉంది, ఆటో హెడ్ ల్యాంప్స్ అండ్ ఆటో వైపర్స్ అనేవి చూడొచ్చు. సో ఇది మనకు స్టీరింగ్ వీల్ ఓవరాల్గా చూసుకుంటే అయితేను. సో ఇక్కడ 360 degree కెమెరా యొక్క బటన్ అనేది చూడొచ్చు. సో డాష్బోర్డ్ అనేది నీట్ అండ్ క్లీన్ ఫినిష్ అనేది ఉంది మనకు డాష్బోర్డ్ డిజైన్ అంతా కూడాను. సో హార్డర్ ప్లాస్టిక్స్ అనేవి ప్లెంటీ ఉన్నాయి అప్ సైడ్ మనకు. డౌన్ మాత్రం లెదర్ ఫినిష్ ఇవ్వడం వల్ల కవరప్ అనేది అయ్యింది మనకు. ఇక్కడ మనకు కీస్ విషయం మాట్లాడితే కీస్ ఇలా ఉంటాయి మనకు, లాక్ అండ్ అన్లాక్ చూడొచ్చు. అండ్ మనకు సేమ్ సుజుకి లోగోతో మనకు కీస్ అనేవి, సింపుల్ కీస్ అన్ని మారుతి కార్స్ లాగానే మనకి ఇందులో కూడా సేమ్ కీస్ అనేవి ఇస్తున్నారు. అండ్ ట్విన్ కప్ హోల్డర్స్ విత్ ఇక్కడ కీ పెట్టుకోవడానికి స్పేస్ చూడొచ్చు. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అండ్ ఇక్కడ మనకు ఆమ్రెస్ట్ చూడొచ్చు. అడ్జస్టబుల్ అయితే ఉంది మనకు ఆమ్రెస్ట్ అనేది. అండ్ ఇక్కడ కూడా మనకు ఫ్రంట్ అండ్ రేర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. లెదర్ ఫినిష్ అనేది ఉంది మనకు ఓవరాల్గా. ఫ్రంట్ రెండు కూడా వెంటిలేటెడ్ సీట్స్ అనేవి ఉన్నాయి మనకు ఇందులో చూసుకున్నట్టయితేను. సో కాకపోతే ఈ యొక్క వేరియంట్లో అయితే ప్రస్తుతానికి లేదు. టాప్ వేరియంట్ వెళ్ళినట్టయితే హెడ్అప్ డిస్ప్లే, 360 కెమెరా, వెంటిలేటెడ్ సీట్స్. సో ఇవన్నీ కూడా మనకు అడ్వాన్స్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. సేఫ్టీ పరంగా మాట్లాడితే 6 airbags అనేవి ఇస్తారు మనకు. హిల్ హోల్డ్ అసిస్ చూడొచ్చు మనకు. ఇవన్నీ కూడా ఉంటాయి మనకు.
ఈఎస్పీ కూడా స్టాండర్డ్గా ఉంటుంది. అడిషనల్ సేఫ్టీ ఫీచర్స్ ఏంటంటే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అండ్ ఇంకోటి ఏంటంటే మనకు హిల్ డీసెంట్ కంట్రోల్, ఈ రెండు అడిషనల్ సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఏబిఎస్ విత్ ఈబీడీ స్టాండర్డ్గా ఉంటుంది, చైల్ లాక్ సేఫ్టీ ఉంది మనకు, దాంతోపాటు ఐసోఫిక్ చైల్సీస్ మౌంట్స్ కూడా మనకు స్టాండర్డ్గా అయితే అన్ని వేరియంట్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఓవరాల్గా సేఫ్టీ అయితే ఇలా ఉంటుంది. ఒకసారి మనం బయటికి వెళ్ళి మాట్లాడదాం ఇప్పుడు ఈ కార్ గురించి ఇంకాస్త డీటెయిల్గా. సో ఇంజన్ స్టార్ట్ స్టాప్ చుట్టూరా మనకు క్రోమ్ ఫినిష్ అనేది చూడొచ్చు. సో ప్రీమియంగా ఉంది. ఎయిర్వెన్స్ డిజైన్ కూడా మనకు పియానో బ్లాక్ ఫినిష్లో అనేది చూడొచ్చు. సో డిజైన్ మాత్రం చాలా యూనిక్గా అండ్ ఫ్రెష్గా చేశారు. సేమ్ కార్ ఫ్రమ్ టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ నుంచి కూడా ఉంటుంది. ఒకసారి మనం దాన్ని కూడా కవర్ చేద్దాము, రెండింటికి కంపారిజన్ చేద్దాము ఏది డిఫరెన్స్గా ఉందనేది. అలాగే ఫ్రెండ్స్ ఇటుపక్క మనకు సైడ్ ఓఆర్వీఎం పైన మనకు టర్న్ ఇండికేటర్ ఎల్ఈడీగా అయితే చూడొచ్చు. అండ్ 360 డిగ్రీ కెమెరా మనకు సైడ్ ఓఆర్వీఎం పైన కూడా వచ్చు. బట్ ఓఆర్వీఎం అనేది నాకు బెలినో నుంచి తీసుకున్నట్టుగా అనిపిస్తుంది, అంత ప్రాపర్గా మనకు గ్రాండ్ విటారాకి సపరేట్ డిజైన్ చేసినట్టుగా అయితే లేదు. ఫ్రెండ్స్ ఇంకొకసారి దీంట్లో కాంపిటీషన్ విషయం మాట్లాడితే ఇందులో మనకు 4 కార్స్ అనేవి కాంపిటీషన్ చూడొచ్చు ఎస్యూవీ కింద. సో క్రీటా, సెల్టాస్, వోక్స్ వ్యాగన్ టైగాన్ అండ్ స్కోడా కోషాక్. సో నేను ప్రాపర్ కాంపిటీషన్ మాత్రం క్రీటాకే తీసుకుంటాను, ఎందుకంటే పానరామిక్స్ అంటూ ఓన్లీ క్రీటాలో ఉంది అండ్ సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్ ఫీచర్స్ అనేవి మనకు క్రీటా నుంచే కంపారిజన్ అనేది చేయొచ్చు. సో సెల్టాస్ కూడా వస్తుంది లుక్స్ పరంగా అండ్ సైజ్ పరంగా మాట్లాడాలైతే. సో ఈ 2 కార్స్ అనేవి మనకు కాంపిటీషన్ అయితే ఉంటాయి. ప్రైస్ విషయం మాట్లాడితే ప్రైస్ అరౌండ్ మనకు ఎక్స్షోరూమ్ అయితే రివీల్ అయింది, ఆన్ రోడ్ ఇంకా రివీల్ కాలేదు. 9,50,000 నుంచి 16 లక్షల వరకు అయితే ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది వచ్చింది. ఆన్ రోడ్ ఇంకా రివీల్ కాలేదు, బట్ ఎస్టిమేషన్ అయితే చెప్తాను నేను. 11 లాక్స్ నుంచి 22 లాక్స్ వరకు అయితే మధ్యలో మనకు ఆన్ రోడ్ ప్రైస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది మారుతి సుజుకిలో. నేను ఎస్టిమేషన్ చెప్తున్నాను, మళ్ళీ ఇదే మీరు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ అనొద్దు, ఇంకా ఆన్ రోడ్ ఇప్పుడే రివ్యూల్ కాదు. మీరు చాలా వీడియోస్లో కూడా కమెంట్ చేస్తున్నారు ఆన్ రోడ్ ప్రైజెస్ అని. సో వెహికల్ లాంచ్ అయిన వెంటనే మనకు ఆన్ రోడ్ ప్రైజెస్ అనేవి రావు. సో రీసెంట్గా లాంచ్ అయిన స్కార్పియో చూసుకున్నట్టయితేను లాంచ్ అయినాక 1 మంత్కి మనకు ఆన్ రోడ్ ప్రైజెస్ వచ్చాయి. సో ఇలాగే మనకి ఏ కార్ అయినా 15 డేస్ అనే టైం పీరియడ్ పడుతుంది. వన్స్ రాగానే నేను కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. ప్లస్ ఓవరాల్గా ఇది ఈరోజు వీడియో వచ్చేసి 2022 మారుతి సుజుకి గ్రాండ్ విటారా యొక్క రివ్యూ. సో ఇది డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ అయితే కాదు ప్రాపర్గా. సో వన్స్ వెహికల్ మనకు టెస్ట్ డ్రైవ్ రాగానే అందులో నేను టెస్ట్ డ్రైవ్ పర్ఫార్మెన్స్ అండ్ హైబ్రిడ్ వెహికల్ రాగానే అందులో కూడా నేను డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ అయితే ప్రాపర్గా చేసి చూపిస్తాను మనకు ఇన్ డీటెయిల్గా. ఇది ఓన్లీ నేను మీకు ఒక కీ ఫీచర్స్ కోసం, ఐడియా కోసం మాత్రమే ఒక రివ్యూ అనేది చేశాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా తెలుగులో. మన ఛానల్లో అయితే ఎక్స్క్లూజివ్ రివ్యూస్ ఎప్పుడు కూడా ఉంటాయి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, ఎందుకంటే ఇలాంటి ఎక్స్క్లూజివ్ రివ్యూస్ అండ్ డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూస్ అన్ని కూడా మన ఛానల్ నుంచి ఉంటాయి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూజ్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు.